బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ డిస్కౌంట్ తిరుమల నమస్తే నేను విజయ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ సెటర్ గా సీఎం రేవంత్ రెడ్డి మారిపోయారు ఆయన ఇప్పుడు ఏది చేసినా కూడా అందరూ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన రాజకీయ ప్రయాణం అంతా చూసినా ఆయన ప్రత్యర్థుల్ని విమర్శలు చేసేటువంటి విధానం చూసినా కూడా అందరికంటే కూడా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పేటువంటి ప్రతి మాట చేసేటువంటి పని అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుందనే చూడాలి అలాగే ఆయన నడవడిక కావచ్చు వ్యవహార శైలి కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు వేసేటువంటి వస్త్రధారణ కూడా ఇప్పుడు అట్రాక్షన్ గా మారిందనే చెప్పాలి సో ఇటీవల రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన సీనియర్లు కలుపుకొని కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గంలో ఆయన నడిచారు సో పార్టీని ముందుంచి ఆ గెలుపు మార్గంలో నడిపించినటువంటి పరిస్థితి సో రేవంత్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన చాలా సింపుల్గా కనిపిస్తారు ఆయన ఎక్కడైనా కూడా ఆయన వేషధారణ కావచ్చు వస్త్రధారణ కావచ్చు అందరికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది అనేది కూడా అందరూ కూడా చె చెప్తుంటారు అయితే సామాన్య వ్యక్తులతో కలిసిపోయే విధంగా కూడా రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తుంటారు అలాంటి వస్త్రధారణ ఆయన చేస్తుంటారు అనేది కూడా చూసేటువంటి పరిస్థితి ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అయ్యే సమయంలో ప్రమాణ స్వీకారం జరిగేటువంటి టైంలో ఆయన ఏ విధంగా ఇక్కడ ఉందో చూడవచ్చు ఆయన సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ ఎస్ ఇక్కడ మనం చూడవచ్చు నిన్న కొంతమంది ఐటీ నిపుణులతో జరిగినటువంటి సమావేశంలో చాలా సింపుల్గా గమని కనిపించారు రేవంత్ రెడ్డి ఇక్కడ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోటతో ఆయన నిన్న సమావేశమయ్యారు అలాగే ఆయనతో పాటుగా సహచర మంత్రులు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే దుద్దిళ్ళ శ్రీధర్బాబు సో వీరిద్దరి వేషధారణ ఒకలా ఉంటే డిఫరెంట్గా ఉంటే చాలా సింపుల్గా అంటే యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ముఖ్యంగా ఐటీకి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ ఏ విధంగా అయితే చాలా సింపుల్గా ఉంటారో అలాంటి వేషధారంలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి కనిపించారు సో ఆ దానికి సంబంధించినటువంటి ఇమేజ్ను కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఆయన చాలా డార్క్ డార్క్ బ్లూ షర్ట్ టీ షర్ట్ను వేసుకున్నారు ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డి అదేవిధంగా లైట్ కలర్లో ఉన్నటువంటి జీన్ ప్యాంట్ను కూడా ధరించారు సో చాలా సింపుల్గా ఉన్నారు ఇక్కడ మనం చూస్తే అందరూ కూడా బ్లేజర్స్ వేసుకొని కొంచెం డిఫరెంట్గా ఉంటే అలాగే సహచర మంత్రులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ చేస్తే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నప్పటికి కూడా చాలా సింపుల్గా కనిపించారు జనరల్గా కూడా ఆయన ఇంటిలో నివాసంలో ఎవరైనా ముఖ్యులు కలవడానికి వచ్చినా కూడా అంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అలాగే ఆ ప్రత్యర్థి పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లేదంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా సింపుల్గా కనిపిస్తారు యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా రేవంత్ రెడ్డి వస్త్రధారణ కూడా ఉంటుంది అంటే అరవై పదుల వయసులో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఆయన ఎంచుకునేటువంటి విధానం మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి ఇక ఈ మీటింగ్ ఈ మీటింగ్కి వస్తే ఎవరైతే గూగుల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వారితో నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు సో నిన్న గూగుల్కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోటతో ఆయన మాట్లాడడం జరిగింది సో మాట్లాడిన తర్వాత మరికొంతమంది నిపుణులతో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సో అక్కడ ప్రత్యేకంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో కూడా డిజిటలైజేషన్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది సో సామాన్యులకు కూడా డిజిటల్ సేవల్ని ఏ విధంగా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే గూగుల్కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆ సేవలనంతా కూడా వివరించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా రేవంత్ రెడ్డితో డిస్కస్ చేశారు అన్ని దాన్ని ప్రభుత్వంలోకి ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి ఏ విధంగా ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏ విధంగా ఈ సమ టెక్నాలజీని ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలి అనేటువంటి దాని మీద ప్రత్యేకంగా నిన్న అనేక సమావేశ అనేక సమాలోచనలు జరిపినట్టుగా చూడాలి సో ఈ మీటింగ్లో అయితే మాత్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలే జరిగినట్టుగా తెలుస్తుంది ప్రభుత్వంతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా తమ సంస్థ కార్యకలాపాలను ఏ విధంగా విస్తరించాలి అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి అనేక రకాల నిర్ణయాలు నిన్న జరిగినట్టుగా నిన్న కీలక అంశాల మీద సమాలోచనలు జరిగినట్టుగా మనం చెప్పవచ్చు సో రేవంత్ రెడ్డి చూస్తే చాలా సింపుల్గా ఉన్నారు ఆయన ఏది చేసినా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కీలకమైనటువంటి సమావేశంలో కూడా అంటే దాదాపు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నిపుణులతో కూడా ఆయన ఏ విధంగా ఐటీ ప్రొఫెషనల్స్తో చాలా సింపుల్గా ఉన్నారో చాలా సింపుల్గా బిహేవ్ చేశారు అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన రాజకీయాల్లో కాకుండా తన ఇంట్లో ఉన్న ఒక సాధారణ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఇలాగే టీషర్టు జీన్ ప్యాంట్తో చాలా సింపుల్గా కనిపిస్తారు ఆయన అందరిలో కలిసిపోయే విధంగా కూడా ఆయన వస్త్రధారణ ఉంటుంది సో ఆయన వేషధారణకు చూస్తే కూడా నార్మల్గా ఉంటుంది చూడడానికి కూడా ఆయన ఆహారం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి యూత్ అందుకే ఆయన అంతగా లైక్ చేస్తారు అందుకే ఆయన అంటే యువత ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారు ఇది ఇదొక చిన్న ఉదాహరణగా చెప్పవచ్చు సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్